మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. సుమారుగా కొన్ని సంవత్సరాల తరువాత సృష్టి రీత్యా డిసెంబర్ 26వ తేదీన అష్టమ స్థానంలో షష్ఠగ్రహ కూటమి అనేది, 6 గ్రహాల కలయిక అనేది జరగబోతూ ఉంది. రవి చంద్రుడు, బుధుడు కుజుడు, గురువు కేతువు, ఈ యొక్క 6 గ్రహాలు కూడా షష్ఠమ స్థానంలో ధనుసు రాశిలో కలవబోతూ ఉన్నాయి. పైగా ఈ రోజునే సూర్యగ్రహణం కూడా సంభవించనుంది. ఇలాంటి ప్రముఖమైనటువంటి రోజున ఈ యొక్క గ్రహ కూటమి మరియు సూర్యగ్రహణం అవటం వలన రాహుకేతువులు సంతోషించి కొన్ని రాశుల వారిని కోటీశ్వర్లుగా మార్చిపోతున్నారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ రాశులు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నిజానికి రాహుకేతువుల పేరు వింటేనే జనాలు ఉలికిపడుతూ ఉంటారు. రాహుకేతువులకు స్థిరత్వం అనేది లేకపోవటం వలన ఒక రాశి నుంచి వేరొక రాశికి మారుతూ ఉంటారు. సుమారుగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాహుకేతువులు సంతోషించి ఒక 5 రాశుల వారిని ఆపర కుబేరులుగా చేయబోతూ ఉన్నారు. మొదటిగా మేషరాశి జాతకులు. ఈ రాశి వారికి చాలా మంది కొత్త స్నేహితులతో పరిచయాలనేవి ఏర్పడుతూ ఉంటాయి. దాని వలన ఎన్నో లాభాలను కూడా గడిస్తారు. కూడా పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అధికారుల నుంచి కూడా ప్రశంసలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు ఎన్నో చూస్తారు. రాహుకేతుల యొక్క ప్రభావాన్ని మీరు గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే, వివాదాలకు దూరంగా ఉండటం చెప్పుకోదగినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మీ యొక్క సోదరులు మీకు సహాయంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతూ ఉంటారు. భవిష్యత్తులో కూడా గొప్ప కార్యాలను నిర్వహిస్తారు. ఇది ఎంతో మంచి సమయం. ఏ పని చేసినా మంచి ఫలితాలే కలుగుతాయి. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. దూర ప్రదేశాలకు వెళతారు. గొప్ప గొప్ప వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి మీకు అండగా నిరంతరం కూడా తోడుగా ఉంటుంది. ఇక తరువాత రాశి కన్యారాశి. ఈ రాశి వారికి శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది. విజయం పొందేందుకు ఇది చాలా మంచి సమయం. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకుండా బాగా కష్టపడినట్లయితే మంచి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. మీ యొక్క కష్ట సమయంలో బంధువులు మీకు ఎంతో సహాయ సహకారాలను అందిస్తారు. మీ యొక్క సంతానము మిమ్మల్ని కొంచెం బాధలకు గురి చేస్తూ ఉంటారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా మంచి స్థాయిలోనే ఉంటారు. ఆర్థికంగా స్థిరపడాలి అంటే 5 చుక్కల గంగా జలాన్ని స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకుని స్నానాన్ని చేయాలి. తర్వాత రాశి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా తెలియకుండానే శత్రువులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క గ్రహ సంచారం రీత్యా మీ యొక్క ఆలోచనలతోనూ మాటలతోనూ వారిని మిత్రులుగా మార్చేసుకుంటూ ఉంటారు. కొంచెం ఎక్కువగా కష్టపడినట్లయితే అనుకున్నటువంటి ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. ఈ రాశి వారికి రాహు యొక్క మార్పు వలన అత్యధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నించండి. పెళ్లి కాని వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. ఆర్థికంగా మంచి స్థానంలోనే ఉంటారు. కుంభరాశి వారు, ఈ యొక్క గ్రహ కూటమి అదే విధంగా సూర్యగ్రహణం అనేది వీరికి ఒక అద్భుతమైనటువంటి సమయం. వీరి జీవితం ఏ విధంగా ఉంటుందంటే పట్టిందల్లా బంగారమైనట్లుగా ఉంటుంది. అన్నింట్లోనూ కూడా విజయాలు ఖచ్చితంగా ఉంటాయి. రాహుకేతువుల యొక్క అనుగ్రహం కూడా వీరిపైనే ఉంటుంది. వీరికి ఇటువంటి టైం మరలే రాదని చెప్పవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి అన్ని రాశుల్లో కంటే కుంభరాశి వారికి అధికమైనటువంటి యోగమని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.